ఎందరో నాయకుల్ని తయారు చేసినటువంటి పార్టీ తెలుగుదేశం ఒక ఎన్టీఆర్ గారు అనేక మందిని నాయకులుగా తయారు చేశారు ఒక ముద్దు కృష్ణనాయుడి నుంచి ఒక కోడెల శివప్రసాద్ నుండి ఒక గోరెంట్ల బుచ్చే చౌదు నుండి అలాగే అనేక మంది నాయకులు ఆయన టైంలో తయారయ్యారు ఆ తర్వాత కాలంలో మరికొంతమంది కూడా తయారు చేసింది చంద్రబాబు గారు ఇప్పుడు తెలంగాణలో ఇట్లాగ కొత్త నాయకుల్ని తయారు చేసేందుకు సిద్ధం చేసుకున్నట్టుంది ఎందుకంటే ఉన్న నాయకులు ఊడి వెళ్ళిపోతున్నటువంటి నేపథ్యంలో కొత్త నాయకుల్ని తయారు చేస్తున్నట్టు కనబడుతోంది వివాద రహితుడైనటువంటి లేదంటే కనుక అలుగుటయే ఎరుంగని ధర్మరాజు తరహాలో అజాత శత్రువుగా ఉండిపోయినటువంటి ఎల్ రమణ గారు ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర సమితికి చేరేటప్పటికీ అకస్మాత్తుగా క్రైసిస్ అయినటువంటి సందర్భంలో నిశ్శబ్దంగా ఒక నిర్ణయాన్ని తీసుకున్నారు అది కొత్తగా నారా చంద్రబాబు నాయుడు గారు తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా బక్కని నరసింహుల్ని నియమించారు ఆయన వాస్తవంగా అయితే దాదాపుగా ఇన్నేళ్ల నుండి చూస్తున్నటువంటి జర్నలిస్ట్కి హైదరాబాద్ జర్నలిస్టులకి కొంత ఏరియాలో ఉండేటువంటి జర్నలిస్ట్కి పరిచయం ఉంది తెలుగుదేశం బీట్ రిపోర్టర్లకు కొంతవరకు పరిచయం ఉంది కానీ ఒక్కసారిగా ఇప్పుడు ఆ పేరు ఎవరు అనేది సెర్చ్ చేస్తున్నారు జనం ఆ సెర్చ్ చేయడం ప్రారంభించిన తర్వాత ఆయన ఫోటో ఆయనకు బొకే ఇచ్చిన ఫోటో ఇప్పుడు అకస్మాత్తుగా లైమ్ లైట్లోకి కొంచెం అంతమంది అయితే పెద్దగా తెలియదు కానీ వాస్తవంగా అరవింద్ కుమార్ గౌడు బాగా పాపులర్ అక్కడ అట్లాగే మన కొంతమంది మాజీ ఎమ్మెల్యేలు వీళ్ళందరూ ఉన్నారు వాళ్ళని కాకుండా బక్క నరసింహులు గారిని నియమించడం అంటే కొత్త నాయకుల్ని తయారు చేయడానికి ప్రణాళికలు దీర్ఘకాలిక ప్రణాళికలతో ముందుకెళ్తున్నట్టు కనబడుతుంది ఏం జరుగుద్దో చూద్దాం